నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్రలో ప్రధాని ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ ఇండి కూటమి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందన్న నరేంద్ర మోదీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం, గుంటూరు జిల్లా పొన్నూరులో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం. 58 నెలల్లో అవినీతి రహిత పాలన అందించామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నంద్యాల జిల్లా డోన్లో చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ. రాయలసీమ అభివృద్ధికి వైసీపీ నేతలు చేసిందేమీ లేదని ధ్వజం. పిఠాపురం నియోజకవర్గం గోకివాడలో జనసేన అధ్యక్షుల ప్రచారం. అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో ముందుకు వెళుతున్నామన్న పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత. ఈరోజు కూడా పలు మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు. ఇక డీటెయిల్స్ చూస్తే, జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేలా చూశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సతారాలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ, దేశంలో రిజర్వేషన్లపై మాట్లాడుతున్న వారు కశ్మీర్లోని అణగారి వర్గాల రిజర్వేషన్ గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇండి కూటమి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. ఉచిత రేషన్, విద్య, వైద్యం, పేదలందరికీ సొంతిళ్లు వంటి సౌకర్యాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. మరాఠా సైనికులు నిర్మించిన చారిత్రాత్మక కోటలను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సింధు దుర్గ్ హో యా ఫిర్ మరాఠా సేనాఓ ద్వారా బనాయా గయా తమిళనాడు కా జింజీ ఫోర్ట్ హో, ఇన్ సభీ కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కి లిస్ట్ మే లానే కా హమ్ ప్రయాస్ కర్ రహే హై. మరాఠా విరాసత్ కి శాన్ దునియా మే బడేగీ తో హమ్ సబ్ కో గర్వ హోనా చాయే కి నహీ హోనా చాయే, గర్వ హోనా చాయే కి నహీ హోనా చాయే. దునియా మే డంకా బజే తో గర్వ హోనా కైసే నహీ హోనా చాయే. లేకిన్ కాంగ్రెస్ కో తక్లీఫ్ హోతీ హై కి మోదీ యే సబ్ కామ్ క్యో కర్ రహా హై. సాథియో, సాతారా నే బాబా సాహెబ్ అంబేడ్కర్, మహాత్మా ఫూలే और सावित्रीबाई फुले के सामाजिक न्याय को गढ़ने में बड़ा योगदान दिया है. एनडीए सरकार ने 10 वर्षों में इसी प्रेरणा को सुशासन का आधार बनाया है. आप देखिए, कांग्रेस ने 70 साल में से 60 साल देश पर शासन किया, लेकिन बाबा साहब आम्बेडकर का संविधान జమ్మూ కశ్మీర్ పర్ లాగూ నహీ హోతా థా. 370 కి దివార్ బనాయి హుయీ థీ. ఆప్కే ఆశీర్వాద్ సే ఆప్కే సేవక్ మోదీ నే ఆర్టికల్ 370 కో ధ్వస్త కర్ దియా, కబ్రిస్తాన్ మే గాడ్ దియా. గత 10 సంవత్సరాల్లో నిజమైన సామాజిక న్యాయాన్ని, బలాన్ని సమకూర్చామని, ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ రక్షణ కల్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ, వైద్య విద్య ప్రవేశ పరీక్షలో ఓబీసీలకు రిజర్వేషన్లను కల్పించామని, ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్ ప్రతి 10 సంవత్సరాలకు పెంచే క్రమంలో అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో తరువాత తన హయాంలో 10 సంవత్సరాలు పొడిగించామన్నారు. ఎవరి రిజర్వేషన్లు తగ్గించకుండా ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్స్ తగ్గించామని కల్పించామని, దీనిని సమాజంలో అందరూ స్వాగతించారన్నారు. कांग्रेस और एनडीए गाड़ी से पूरी तरह, इस वजह से कांग्रेस और एनडीए गाड़ी वाले बुरी तरह बौखला गए हैं. इसलिए लोग लगातार झूठ फैला रहे हैं, संविधान बदल देंगे, आरक्षण खत्म कर देंगे. मैं पहले ही कह चुका हूं कि अगर आज खुद बाबा साहब आंबेडकर चाहे, बाबा साहब आंबेडकर भी आरक्षण खत्म नहीं कर सकते हैं. मोदी का तो सवाल ही नहीं उठता है.
और अगर हमारी सरकार की नीयत उसमें कहीं पर भी खोट होती, मेरा 5 साल का रिकॉर्ड देख लीजिए, 5 साल में भी 2019 से 2024 भी मोदी के पास जितने वोट चाहिए है, लेकिन ये रास्ता हमें मंजूर नहीं। सैकड़ों सालों के साथ जिनको अन्याय हुआ, हमारे पूर्वजों ने पाप किए होंगे, मेरे लिए ये प्रायश्चित का अवसर है और इसलिए आरक्षण को जितनी ताकत मैं दे सकता हूँ मैं देने के लिए कमिटेड हूँ। हमने एक बड़ा क्रांतिकारी निर्णय किया है। आज कुछ लोगों को वो जरा मजाक लगती होगी, लेकिन हमने तय किया है कि अब गरीब माँ का बेटा भी डॉक्टर बनाना है, गरीब माँ की बेटी को भी डॉक्टर बनाना है, मुझे गरीब माँ के संतानों को इंजीनियर डॉक्टर बड़ी बड़ी पदों पर ले जा। लेकिन क्या हर गरीब के नसीब में इंग्लिश मीडियम में पढ़ना संभव है क्या भाई? क्या हर 58 నెలల్లో రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అనువుగా మేనిఫెస్టో రూపొందించామన్నారు. వైసీపీ అధికారంలోకి రాకపోతే ప్రభుత్వ పథకాలన్నీ నిలిచిపోతాయన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పండుటెండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ నా ప్రతి ఎక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, పైన దేవుడిని, అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు. జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు మరింత మంచి చేస్తూ పేదల భవిష్యత్ కోసం మరో 2 అడుగులు ముందుకు వేస్తూ ఇంటింటి అభివృద్ధికి, ఇంటికే అందుతా ఉన్న పౌర సేవలు, ఇంటికే అందుతా ఉన్న పథకాలు, వీటి అన్నింటి కొనసాగింపే మన మేనిఫెస్టోకు అర్థం. ముందంతా ఎన్నికలప్పుడు మాటిచ్చేవాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు, ఎన్నికలప్పుడు మాటిచ్చేవాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలోకి వేసే రోజులు గతంలో మనమంతా కూడా చూసాం. ఏకంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా భావిస్తూ మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి, ఏకంగా 99% హామీలను ఏదైతే చెప్పామో అది చూపించి ఈ రోజు ఎన్నికల బరిలో మీ బిడ్డ దిగుతా ఉన్నాడు. మీ అందరి ఆశీర్వాదాలు తీసుకునేదానికి గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నాయుడు అమలు చేయలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అవినీతికి దూరంగా పేదల కోసం 58 నెలల పాటు సుపరిపాలన అందించామని పేర్కొన్నారు. పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, రాబోయే 5 ఏళ్లలో పేదవారు అభివృద్ధి చెందడమే లక్ష్యమని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామన్నారు. మీ ఆప్యాయతలు, మీ ప్రేమానురాగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరో 2 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. రాబోయే 5 ఏళ్లలో ప్రతి పేదవాడి ఇంటింటి అభివృద్ధిని, ఆ ప్రతి పేదవాడి కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. మీ అందరితోనూ ఈరోజు మీ బిడ్డ చెప్పిన ప్రతి మాటను కూడా ఎన్నికల మేనిఫెస్టో. రాయలసీమ అభివృద్ధికి వైసీపీ నేతలు చేసిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నంద్యాల జిల్లా డోన్లో ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 5 ఏళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ప్రాజెక్టులను, రహదారులను, పరిశ్రమలను అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.
పట్టాదారు పాసు పుస్తకంపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు వేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే అన్ని వర్గాలు మార్పు కోరుకుంటున్నాయి. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరిలో ఒక ఆవేదన ఉంది, బాగుంది, విధ్వంస పాలనకి అభివృద్ధికి ఒక సవాల్. ఈ ఎన్నికలు నీతికి నిజాయితీకి జరిగే పోరాటం అవునా కాదా అని అడుగుతున్నా. విజనకి విద్వేషానికి మధ్య పోరాటం, ధర్మానికి అధర్మానికి పోరాటం, ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండవలసిన ప్రభుత్వం వ్యవస్థల్ని చట్టాలని తన చేతుల్లోకి తీసుకుని విపరీతంగా దూషించే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు అనుకున్నారు శాశ్వతంగా ఉండిపోతాం అనుకున్నారు, మరిచిపోయారు ఐదేళ్లకు ఒకసారి మళ్ళా మీ దగ్గరికి రావాలని. అవునా కాదా? ఎక్కడ చూసినా బిల్డింగులంతా జనమే జనం. దీబడి మా తమ్ముళ్ళు ఎంఆర్. కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గోకివాడలో మాట్లాడుతూ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందని తెలిపారు. ఓట్లు చీలిపోకుండా మద్దతు తెలిపితే రాష్ట్రానికి మంచిదన్న కారణంతోనే 2014లోనూ అలాగే ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నామన్నారు. ఈ ప్రచారంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీకి ఎందుకు సహకరించాను, ఎందుకు మద్దతు ఇచ్చాను అంటానికి ఆ రోజు నాకు అవకాశం ఉండి కూడా పోటీ చేయలేదు. ఆ రోజు నేనేమనుకున్నానంటే ఓట్లు చీలిపోకుండా మద్దతు తెలిపితే రాష్ట్రానికి మంచిది ఆ ఒక్క సదుద్దేశమే నేను 2014లో ఏమి ఆశించుకున్నా. మీరందరూ రాజకీయ ప్రస్తావన ఉన్నారు నాయకులందరూ, నేనేమి ఆశించను. నేను ఆశించేదల్లా ఒకటే, రాష్ట్రం బాగుండాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఉపాధి అవకాశాలు కానీ మన నిధులు కొరత ఉంది. ఒక పార్టీని నాయకత్వాన్ని గ్రామ స్థాయి దగ్గర నుంచి మనం ఎన్ని పార్టీలైనా సరే విభిన్నమైన పార్టీలైనా సరే మనం పనిచేసేది మన పంచాయతీల కోసం, మన నియోజకవర్గాల కోసం, రాష్ట్రం కోసం. ధర్మ రక్షితి రక్షితాహ, నువ్వు ధర్మాన్ని రక్షిస్తా. అదేనన్నా, ఎవరు ఏమనుకున్నా బలమైన పార్టీ నడిపిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి తప్పు జరుగుతున్నప్పుడు అండగా ఉండకపోతే తప్పు చేసిన అవుతారు. ఆ రాష్ట్రంలో ఒక నాయకుడు ఇబ్బంది పడతా ఉంటుంది నా సమస్య. మరోవైపు న్యాయయాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం అచ్చంపేటలో కేంద్ర పూర్వ రక్షణ శాఖ సహాయ మంత్రి ఎంఎం పళ్ళంరాజుతో పాటు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిందని, అయితే రాష్ట్రం అభివృద్ధిలో ఒక్కడుకు కూడా ముందుకు వేయలేదన్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా? మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది, మన రాష్ట్రం ఒక్క అడుగు కూడా అభివృద్ధిలో ముందుకు వేయలేదు. పట్టుమని కొత్త పరిశ్రమలు 10 కూడా రాలేదు. మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? మరి ఎవరికి ఓటేయాలో ఆలోచన చేసి ఓటు వేయండి. అందుకే చెప్తున్నా, ఈసారి ఓటు వేసేటప్పుడు మన బిడ్డల కోసం ఆలోచన చేసి ఓటు వేయండి, మన అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఓటు వేయండి, మనకు ప్రత్యేక హోదా రావడం కోసం ఓటు వేయండి, మనకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం కోసం ఓటు వేయండి, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని. మరొకసారి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లి. చిత్తూరు పార్లమెంటు పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 19 మంది బరిలో నిలిచారని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ప్రకటించారు. చిత్తూరు కలెక్టరేట్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో మొత్తం 1771 పోలింగ్ స్టేషన్లకు గాను ఒక్కో పోలింగ్ స్టేషన్కు 6 మంది చొప్పున పోలింగ్ పార్టీస్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మనకి 25 తర్వాత మనకి విడ్రాల్స్, ఒక 2 విడ్రాల్స్ జరిగాయి. సో మొత్తం 19 నామినేషన్స్ తో మనం ఎలక్షన్స్కి వెళ్తాం. సో 19 ఇన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. అండ్ దీంతో పాటు ప్యారల్ గా లాస్ట్ 2 డేస్ లో మనం అబ్జర్వర్ల సమక్షంలో, పొలిటికల్ పార్టీ సమక్షంలో మనం ఒక పోలింగ్ పార్టీ అంటే 6 మంది ఎంప్లాయీస్ కలిపి ఒక పోలింగ్ పార్టీగా తయారు చేస్తా ఉంటారు. ఈ పోలింగ్ పార్టీస్ మన జిల్లాలో తయారు చేసుకోవడం జరిగింది. మొత్తం 1771 పోలింగ్ స్టేషన్స్ గాను 1771 పోలింగ్ పార్టీస్ తయారు చేసుకోవడం జరిగింది. ఈ మొత్తం 1771 కలుపుకొని మనం 1771 పోలింగ్ స్టేషన్స్ లో వేయాలి కాబట్టి
ఎవరు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు అనేది ఇంకా మనకు తెలియదు. ఇప్పటికైతే టీమ్స్ ఫామ్ అయిపోయాయి, ఏ టీం ఎక్కడికి వెళ్తుంది అనేది 11వ తేదీ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకుంది ఇంకోటి ఏంటంటే, పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఎంప్లాయీకి 16,547 మంది రకరకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు పోస్ట్ బ్యాట్ అప్లై చేసుకోవడం జరిగింది. దీంట్లో దాదాపు 4,633 మంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సాధారణ ఎన్నికలు, లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ 13 మే 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి, తెలివైన ఓటరుగా ఉండండి. నమోదు నుండి ఎన్నికల ఫలితాల వరకు మీ ఓటు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా, అభ్యర్థుల సమాచారం, అన్ని వివరాలు ఒకే చోట. నేడే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిఏ స్మార్ట్ ఓటర్. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా? నెలైంది కంప్లైంట్ చేసి, బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి కూర్చోండి, ఇక్కడి నుంచి చేసేయండి. ఆర్బీఐ అంబెడ్స్మెన్ కి ఎలా? ఆర్బీఐ అధికృత బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్, కంప్లైంట్ చేయాలా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 91 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 91 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు వెల్లడించారు. ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు తెలిపారు. విత్డ్రాల్ అయిన తర్వాత ఈరోజు జనరల్ అబ్జర్వర్ సమక్షంలో అలాట్మెంట్ ఆఫ్ సింబల్ కూడా జరిగింది. మన అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన సింగిల్ బ్యాలెట్ యూనిట్ 15 కంటెస్టింగ్ క్యాండిడేట్తో అలాట్మెంట్ ఆఫ్ సింబల్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అంటే జిల్లాలో 1644 పోలింగ్ స్టాఫ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏ స్టాఫ్ ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది అది కూడా ఈరోజు ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో రెండమైజేషన్ ద్వారా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎన్ఐసి నుంచి చాలా సీనియర్ ఆఫీసర్ ఈరోజు జిల్లాకి వచ్చి రావడం జరిగింది. ఈరోజు ఎవరు ఏ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తారు అది ఫైనలైజ్ చేయడం జరిగింది. ఎలక్షన్కి 2-3 డేస్ బిఫోర్ మళ్ళీ థర్డ్ రెండమైజేషన్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా సేమ్ నేటివ్ కాన్స్టిట్యుయెన్సీలో డ్యూటీ రాదు, ఎక్కడ నివాసం ఉంది అక్కడే డ్యూటీ రాదు, తర్వాత వర్కింగ్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా డ్యూటీ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఆఫీస్లో పని చేసిన వాళ్ళు ఇద్దరికి ఒకే పోలింగ్ స్టేషన్లో కూడా డ్యూటీ పడదు. ప్రతి సమస్య ఉన్న పోలింగ్ స్టేషన్లో ఒక జనరల్ అబ్జర్వర్ ఉంటారు. 50% పోలింగ్ స్టేషన్లో లైవ్ వెబ్కాస్టింగ్ కూడా జరుగుతుంది. అంటే అక్కడే జరుగుతున్న ప్రతి అంశాలకి డైరెక్ట్ ఫీడ్ కలెక్టరేట్కి రావడం జరుగుతుంది. 6th and 7th పోలీస్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది మరియు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ ఇట్లాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్, అంటే 13th రోజున కూడా హాస్పిటల్స్ నడవాలి. వాళ్ళు వెస్ట్ గోదావరి, కాకినాడ, ఈస్ట్ గోదావరి వెళ్ళడానికి అవసరం లేదు. వాళ్ళ కోసం కూడా మనం ఇక్కడే మంచి సౌకర్యాలు పెడుతున్నాము. వాళ్ళకి మనం ఇక్కడే ఓట్ హక్ అరేంజ్ చేసినట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. 1200 మెంబర్స్ హోమ్ ఓటింగ్కి రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకి కూడా 2 ఫేసెస్. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ విజయ రామరాజు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో కడప పార్లమెంటుకు 14 మంది పోటీలో ఉండగా, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 110 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఎన్ని నామినేషన్స్ వచ్చినాయి అనే విషయం చెప్పడం జరుగుతుంది. ఈరోజు అంటే 29వ తారీఖున 3 గంటల వరకు విత్డ్రావల్ టైం మనకు ఉండడం జరిగింది. 3 గంటల తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 7 కాన్స్టిట్యున్సీస్ పార్లమెంట్కి సంబంధించుకుని నామినేషన్స్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ చేసుకుని పార్లమెంట్ కడప పార్లమెంట్ వరకు ఇప్పుడు సింబల్ అలొకేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వరకు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యి సింబల్ అలొకేషన్ ప్రక్రియ ప్రస్తుతం నడుస్తుంది.
పార్లమెంట్కి ఇప్పటికి ఆల్రెడీ పొలిటికల్ పార్టీ మీటింగ్ కంక్లూడ్ చేసుకుని సింబల్ ఎలకేషన్ కూడా ఎలకేట్ చేయడం జరిగింది. 13వ తారీఖున పోలు కౌంటింగ్కి సంబంధించి వరకుని జూన్ 4వ తారీఖు వరకు ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. కౌంటింగ్ వరకు కడప పార్లమెంటుకి మొత్తంగా 47 నామినేషన్స్ రాగా అందులో 20 నామినేషన్స్ ప్రాపర్ ఫార్మాట్లో లేని వాళ్ళని తిరస్కరించడం జరిగింది. ఫైనల్గా పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 14. 10,000 అసెంబ్లీకి సంబంధించి వరకుని 38 నామినేషన్లు రాగా 14 తిరస్కరించడం జరిగింది. 14 నలుగురు ఉపసంహరించుకోవడం కూడా 4 జరిగింది. పోటీలో ఉన్న అభ్యర్థులు 14. కడప అసెంబ్లీకి సంబంధించి వరకు 59 నామినేషన్లు రావడం జరిగింది. ఫైనల్గా స్క్రూటనీ కానీ విడ్డ్రావల్ కూడా జరిగిన తర్వాత 13 మంది పోటీలో ఉన్నారు. పులివెందులకు సంబంధించి వరకు 53 నామినేషన్స్ పడడం జరిగింది. స్క్రూటనీ విడ్డ్రావల్ తర్వాత 27 మంది హయ్యెస్ట్ నామినేషన్స్ జిల్లాలో ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి అంటే కనుక పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నాయి. అలాగే కమలాపురంకు సంబంధించి వరకు 35 నామినేషన్స్ కాను, ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 11. జమ్మలమడుగు మొత్తం 46 నామినేషన్స్ గాను, ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 15. ప్రొద్దుటూరు 45 నామినేషన్స్ గాను, ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 15. మైదుగూరు 41 నామినేషన్స్కి గాను 15 ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్. అబ్జర్వర్స్ రీత్యా 2 జనరల్ అబ్జర్వర్స్, 3 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, 1 పోలీస్ అబ్జర్వర్స్ కూడా మన జిల్లాకు రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఎన్నికల ప్రచారం రీత్యా ఇప్పటి నుంచి ప్రచారము 11వ తారీఖు 5 గంటలకి ముగియడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి ప్రతి ఎన్నికలకి సంబంధించి వరకుని ఏవైతే పర్మిషన్స్ తీసుకుని ప్రచారం చేయొచ్చో 48 అవర్స్ నియమ నివారణ ఉంటుంది కాబట్టి 11వ తారీఖున 5 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా కోరారు. ఓటు హక్కు వినియోగం, ఓటు ప్రాధాన్యతపై మార్కాపురంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్వీప్లో భాగంగా తొలుత మార్కాపురం సబ్ కార్యాలయం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేసి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మీనా మాట్లాడుతూ ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా 13వ తేదీన ఓటు వేయాలన్నారు. మన ఓటు మన ఆయుధం, మన ఓటు ఓటు ఖరీదు నోటు కాదు. మీ గళాన్ని వినిపించండి, నీ ఓటు నీ బాధ్యత. చంద్రబాబు నాయుడు పాలనలో స్థూల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉన్న రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో 14వ స్థానానికి పడిపోయిందని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో ఉందని, 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంపై అప్పు ఉంటే అందులో 8 లక్షల కోట్లు వైసీపీ ప్రభుత్వం దోచేసిందన్నారు. For total debt of the states reached 14 lakh crore. Corruption happened during the is 8 lakh crore for these 5 years. These kind of huge amount of debt and irregular practice, corrupt practice happened for past 5 years. It laid burden on the public exchequer and people of Andhra Pradesh more than 14 lakh crore as in the shape of debt. Did nothing except he did wear the stickers for the union government schemes and programs and projects. Jagan Mohan Reddy never ever paid his attention to create revenue generating assets for the future generation of the Andhra Pradesh, inviting the progressive and developed welfare and development oriented governments. Viksit Andhra is the primary motto to lead it as a Viksit Bharat as per the aspiration of the Honorable Prime Minister Narendra Modi ji. We are very much confident to win more than 150 assembly seats and 25 parliament seats in May 13th elections. Give further more schemes also for the benefiting the poor and needed people. For the వేసవి దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. కోస్తాంధ్రాలో ఉక్కుపోత, రాయలసీమ, మరికొన్ని ప్రాంతాల్లో వడగాలుపులు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ఏకం చేయాలని చూస్తుంటే ఇండీ కూటమి దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
బీహార్లోని బెగుసరాయ్లో ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో తీవ్రవాద ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయని, అయితే నరేంద్ర మోదీ హయాంలో తీవ్రవాద ఘటనలు జరగకుండా వారికి తగిన గుణపాఠం చెప్పారన్నారు. బీహార్, జార్ఖండ్లో నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ మంది యువత నక్సలిజం కారణంగా మరణించారని, అయితే మోదీ ప్రభుత్వం నక్సలిజాన్ని కట్టడి చేయడంలో బీహార్ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందన్నారు. आपको वापिस आना भी नहीं है और पर्सनल लॉ आना भी नहीं है. पूरे देश में यूसीसी लागू करने का काम भारतीय जनता पार्टी करेगी. भाइयों, भारतीय जनता पार्टी. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల రుణాలు మాఫీ చేయకుండా ధనికుల రుణాలు మాఫీ చేశారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ఆరోపించారు. ప్రధాని మోదీ పేదల పక్షపాతుల కాకుండా ధనికుల పక్షపాతుల వ్యవహరిస్తున్నారన్నారు. కిసానో కా కర్జా మాఫ్ నహీ కియా లేకిన్ అమీరో కా 16 లాఖ్ కరోడ్ మాఫ్ కర్దా. తో ఆప్ భీ సోచియే క్యా మోదీ జీ గరీబో కే తరఫ్ హై క్యా. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రూపొందించిన రాజ్యాంగంలో ప్రతి సామాన్యుడికి సమాన హక్కులను కల్పించిందని, రాజ్యాంగం ముందు ఎవరైనా సమానమేనని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తోందన్నారు. तो इसको बदलने का क्या मतलब है? इसको बदलने का एक ही मतलब है बहनों और भाइयों, कि ये लोकतंत्र को और भी दुर्बल बनाना चाहते हैं, कि इस देश की जनता को दुर्बल बनाना चाहते हैं. మే 1వ తేదీ నుండి పంపిణీ చేయబోయే పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల పంపిణీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె నివాస్ తెలిపారు. ఈసారి 2 పద్ధతుల ప్రకారం లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మనం 1వ తారీఖు నుంచి ఇవ్వబోతున్నటువంటి పెన్షన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న కొన్ని మార్గదర్శక సూచనలు మాకు ఇవ్వడం జరిగింది. పెన్షన్స్ ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అండ్ ఎవరెవరికి ఏ ఒక రూపంలో వస్తుందని చెప్పి చాలా క్లియర్గా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. 2 మెథడాలజీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి పర్మిషన్ ఇచ్చారు. 1, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, 2, డోర్ టు డోర్ బెనిఫిషియరీ. జిల్లాల్లో ఉన్నటువంటి 2,80,662 పెన్షన్స్లో డిబిటి ద్వారా 2,13,195 పెన్షన్స్ నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయడం. వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ విషయంలో చేస్తున్న మొండి వైఖరిపై గవర్నర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని ఎన్డీఏ కూటమి నేతలు తెలిపారు. విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని కోరినట్లు చెప్పారు. అనేక రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయం సిబ్బంది 135,000 మంది, రెవెన్యూ సిబ్బంది 35,000 మంది, 185,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారని వివరించినట్లు చెప్పారు. సృష్టించినటువంటి విపత్తు ఏదైతే జరిగిందో ఈ నెల మొదట్లో, మళ్ళీ మేలో జరిగేటటువంటి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అది పునరావృతం కాకూడదు అనేటటువంటి ఉద్దేశం, 33 మంది మరణానికి కారణమయ్యారో ఆ యొక్క ఉత్తాంతం ఏదైతే మన దృష్టిలో ఉందో దాన్ని ఇవాళ చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లెటర్ అండ్ స్పిరిట్, ట్రూ స్పిరిట్తో చేస్తారని చెబుతున్నారు, కానీ నేరుగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గృహాలకు వెళ్ళి ఇస్తామని చెప్పడంలో విఫలమయ్యారు. ఆగ్రహం చెందినటువంటి మేమందరం కూడా అక్కడ ధర్నా చేయడం జరిగింది, నిరసన తెలియజేయడం జరిగింది. గ్రామ సచివాలయ సిబ్బంది 120,000 మంది ఉన్నారు, అధ్యాపకులు 1,80,000 నుంచి 2,00,000 మంది ఉన్నారు, వాళ్ళందరి సేవలు అంగన్వాడీ సంబంధించినటువంటి వారు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా వినియోగించుకొని నేరుగా ఇళ్ల వద్దకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయాలి, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లము
ఇంకా ఎక్కువ మంది మరణాన్ని ఆశిస్తుంది ఈ ప్రభుత్వం అనే అనుమానాలు ఏదైతే ఉందో ఆ అంశాన్ని ఆయన దృష్టికి గవర్నర్ గారి దృష్టి తీస్తే ఆయన సానుకూల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.